Okay. Hi, Neno, me Sethubabuni. ఇది ఒక్కసారి ఎలా చూడండి, ఈ ఐటమ్స్ అన్ని కూడా సార్ ఐటమ్స్. సార్ అంటే ఐడియా ఉంది కదా, ఓ పెళ్లికో గర్భోధిగా ఉన్నప్పుడు, తులసూరు వచ్చినప్పుడు ఇలా రకరకాలుగా సార్లు చేస్తూ ఉంటారు. ఈసారి సీమంతపు సారి. ఓకేనండి, ఇవి ఒకసారి ఐటమ్ చెప్తాను చూడండి. ఒకటో ఐటము మరమరాల ఉండ, రెండో ఐటము మురిపి పంచదార మురిపి, మూడో ఐటమ్ చాక్లెట్, నాలుగో ఐటము బిస్కెట్, ఐదో ఐటము చిలక పంచదార చిలక, ఐదో ఐటము చెకోడి, ఆరో ఐటమ్ చెకోడి. ఇది పోచొట్ట, పంచదార పోచొట్ట. తర్వాత ఐటము ఇది వచ్చేసి మామిడి తాండ్ర, రెండోది ఖర్జూరం, వేపుడు శనగపప్పు ఉండ, బెల్లపు మిఠాయి, మరమరాల ఉండ, అటుకులు ఉండ, సారీ అటుకులు ఉండ, మరమరాల ఉండ ఆల్రెడీ అయిపోయింది, ఇది ఇంకో ఐటమ్ అటుకులు ఉండ. ఇలాంటి వండలు చూసి ఛానల్ అయింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి వండలు చూడలేదు కాబట్టి మీరు అందరూ చూస్తారని చెప్పేసి ఒక చిన్న వీడియో. ఇది ఈ వండ వచ్చేసి సున్నుండ, మంచి ఉపయోగకరమైన ఉండ. మీకు అందరికీ తెలుసు దీని గురించి, మంచి ఉపయోగకరమైన ఉండ. ఇది వచ్చేసి మైసూర్ పాక్, పోకుండ మురిపి, మురిపి కదా ఇది, వచ్చి గవ్వ, బెల్లం గవ్వ. పోకుండలో ఎప్పుడో పూర్వం చేసేవారు, మొత్తం మర్చిపోయారు. ఇది వచ్చేసి పాపిడి. దీంట్లో మూడు ఐటమ్స్ ఉన్నాయి. ఒక ఐటమ్ వచ్చి గుమ్మడి గింజలతో చేసిన ఉండ, బాదం పప్పు, జీడిపప్పు. ఇది కోవా. ఇది వచ్చేసి పైన కోవా, లోపల కొబ్బరి నూజు, కొబ్బరి నూజుతో చేసింది. కాజా, బాదుషా, ఈ స్వీట్లు చాలా అయినాయి చూసి. పంచదార మిఠాయి. ఇది వచ్చేసి కారపూసతో చేసిన ఉండ, కారపూస బెల్లం పాకంతో చేసిన ఉండ. ఇది వచ్చేసి ఏమన్నాం మీద, రవ్వ లడ్డు. ఎస్ కరెక్ట్, మర్చిపోయింది రవ్వ లడ్డు. చూసారా పేర్లు కూడా మర్చిపోతున్నాం, అలాంటి పరిస్థితి అయిపోయింది ఇవాళ. ఇది రవ్వ లడ్డు. జీడి ఈ పక్క నుంచి ఆ పక్క సాగుతుంది ఫ్రెష్ అయితే. ఇది శనగపప్పు ఉండ. చూడండి ఎంత అందంగా చేశారో, శనగపప్పుతో చేసిన ఉండ, శనగపప్పు ఉండ, కొబ్బరి నూజు ఉండ, తొక్కుడు లడ్డు. మొత్తం 31 ఐటమ్స్ ఉండదు, మొత్తం 31 ఐటమ్స్. ఈ రోజుల్లో ఇలాంటి సార్లు పెట్టేవాళ్ళు చాలా తక్కువ. ఇది ఒక్క మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకే ఈ సాంప్రదాయం ఎక్కువగా సాగుతుంది. ఇందులో కూడా చేసేవాళ్ళు తక్కువ, మొత్తం సాంప్రదాయాలన్నీ తగ్గిపోయినాయి. కానీ ఇలాంటి సాంప్రదాయాలని మనం ప్రోత్సహించాలి కాబట్టి మీరు అందులో కూడా చూడండి, నలుగురికి చెప్పండి. బాయ్, మీ సత్యబాబు.